సార్, రోజా గారి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది సార్. ఆమె ఓటమి ఖచ్చితంగా ఖాయమంటున్నారు. సో మరి దీంట్లో ఏ విధంగా చూడొచ్చు, ఖచ్చితంగా ఓడిపోతుందా లేదా, మరి ఓడిపోయి తమిళ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి సార్? యా, నేను దాదాపు ఒక 10 సర్వేలు చూస్తుంటాను, అంటే నగరి నియోజకవర్గానికి చిత్తూరు జిల్లా డీటెయిల్ ఇది. 10 కూడా ఆమె ఓడిపోతుందని చెప్తున్నాయి నియోజకవర్గంలో. అట్లాగే లోకల్గా కూడా అక్కడ యాక్చువల్గా ఉందంటే మాది కూడా నగరి నియోజకవర్గమే కాబట్టి నేను అక్కడ కనుక్కున్నాను. ఈవెన్ మా ఊరిలో కూడా ఆమెకి నెగిటివ్గానే పడ్డాయి ఓట్లు. సో దానికి కారణం ఏంటంటే, మా ఊర్లో ఒకప్పుడు ప్రధానంగా వైసీపీ వాళ్ళే డామినెంట్గా ఉండేవాళ్ళు సర్పంచ్తో సహా. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి యాంటీగా 5 మండలాలు ఉన్నాయి నగరి నియోజకవర్గంలో. 5 మండలాల్లో కూడా ఆమెకు వైసీపీ నుంచే ఆమెకు రెబల్స్గా మారి ఆమెను వ్యతిరేకించి వాళ్ళు ట్రై చేశారు. పాపం ఇమీడియట్గా వాళ్ళు ఏమి తెలుగుదేశంలోకి వెళ్ళలేదు. ఈమెతో ఉన్న గొడవలు పరిష్కరించమని జగన్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ తాడేపల్లిలో వెయిట్ చేశారు. మరి వీళ్ళు జగన్ కూడా ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి జంకుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈమె అనవసరంగా మామూలుగానే తెలుసు రోజా నోరు పడేసుకొని అందరిని తిడుతుంది. రేపొద్దున జగన్ని తిడదని ఏం గ్యారంటీ లేదు, అటు జంప్ చేయదని గ్యారంటీ ఏం లేదు. ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి వైసీపీ వాళ్ళని ఇలాగే తిట్టింది, ఇప్పుడు తెలుగుదేశంలో మళ్ళీ చేరదని కూడా గ్యారంటీ లేదు కదా. అందుకని మనం పోతే ఒక సీటు పోయిందిలే అనుకొని జగన్ ఫిక్స్ అయినట్టుగా ముందే కనబడుతుంది. జగన్కు కూడా తెలియదని నేను అనుకోను, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నగిరి ఇంతకుముందు ఈడిగా కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ జే కుమార్ అని ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ కుమార్ అని ఉంటాడు. వాళ్ళిద్దరూ అక్కడ నగిరిలో చాలా స్ట్రాంగ్ అనమాట. అట్లాగే చక్రపాణి రెడ్డి మా ఊరు పక్కన, తను రెడ్డివారి చెంగారెడ్డి వాళ్ళ బంధువు, తనకి చాలా పట్టు ఉంది ఆ ఏరియాలో. తను యాక్చువల్గా శ్రీశైలం చైర్మన్ బోర్డు, శ్రీశైలం బోర్డు ఉంది కదా, ఆ బోర్డు చైర్పర్సన్ కూడా ఆయన. సో ఇంతకుముందు సో వీళ్ళందరూ ఇటు వడమల్లపేట, పుత్తూరు, నగరి, విజయపురం అండ్ నింద్ర ఈ 5 మండలాల నాయకులు కూడా, మురళీధర్ రెడ్డి అని ఇంకొక ఆయన, ఇంకొక రాజు ఎవరో ఉన్నారు. ఇలాగా అక్కడ ఏంటంటే మొదలయార్సు రాజులు, తర్వాత కొంతవరకు కమ్మ రెడ్డి ఈ కులాలు బలంగా ఉంటాయి, ఎస్సీ ఎట్లాగో ఉంటారు. సో మామూలుగా రోజా బలం ఏంటంటే ఈ 5 మండలాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ నాయకులకు అందరికి కూడా ఆయా మండలాల్లో బలం ఉంది. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు గతంలో, సపోర్ట్ చేసే రోజా 2 సార్లు కూడా 2014లో ముద్దుకృష్ణనాయుడు ఉన్నప్పుడు ఆయన మీద 800+ ఓట్లతో తేడాతోనే గెలిచింది ఆమె. తర్వాత ఇప్పుడు ముద్దుకృష్ణనాయుడు కొడుకు మీద కూడా ఆమె గెలిచింది ఎంత, 2019లో ఓన్లీ 2000+ ఓట్లతోనే. ఆమె ఇప్పుడు కొంత 10,000 లేకపోతే 5,000 మెజార్టీ అనేది ఇప్పుడు రాలే, 2 సార్లు కూడా చాలా టైట్గానే గెలిచింది. నిజానికి లాస్ట్ ఎన్నికల్లో 2019లో మనం చూసాం స్టేట్ వైడ్ జగన్ వేవ్ ఉంది, 150 వచ్చాయంటే మాటలు కాదు కదా, అంత వేవ్లోనే ఆమె గెలిచింది ఎంత, 2,000తో. అలాంటిది ఆమె ఎంత జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఫర్దర్గా, ఎక్కడెక్కడ మనకు వ్యతిరేకత ఉంది అవన్నీ చూసుకోవడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పట్టించుకోవడం ఇవి చేస్తుండాలి ఆమె. అవి చేయకుండా ఆమె ఇక్కడ కూర్చొని జబర్దస్తులు ఆ షోలు ఈ షోలు చేసుకుంటూ ఉంటే ఇంకా ప్రజలకు కాలుతుంది కదా. అక్కడ నువ్వు మాకేమో అందుబాటులో లేవు, ఇక్కడేమో జబర్దస్తులో వెకిలి చేస్తున్నావు అన్న కాలు కోపం అయితే పెరుగుతుంది. అదే ఆమె మంత్రి అయ్యే వరకు కూడా దీన్ని మానలేదు. సో ఇది మేజర్ కారణం. రెండోది అక్కడ ఉన్న నాయకులందరితో గొడవలు పెట్టుకోవడం. అట్లాగే వీళ్ళ 2 బ్రదర్స్ అక్కడికి వెళ్ళి రకరకాల అవినీతి కార్యక్రమాలు కావచ్చు, కుంభకోణాలు కావచ్చు చేశారని. పుత్తూరు నుంచి ఒక కౌన్సిలరు, ఆమె లేడీ, ఆమె కూడా ఓపెన్గా వచ్చి మీటింగ్ పెట్టి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు వీళ్ళ బ్రదర్ కుమారస్వామి రెడ్డి, 70 లక్షలు అడిగారు, నేను 40 ఇచ్చాను, ఇంక 20 ఎంత ఇచ్చాడు మిగతాది ఇవ్వలేదు అని ఆమె ఓపెన్గానే పెట్టింది. దాని మీద ఏదో ప్రతిజ్ఞలు అవి ఇవి దేవుడు ముందు ఇవేవో మాట్లాడింది, కానీ దాన్ని అసలు అంత దూరం రాకుండా చేసుకొని ఉండగలగాలి. సో అది ఇబ్బంది అయింది. యాక్చువల్గా రోజాకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ సెలవు అని పెద్ద సెట్టు, ఎందుకంటే ఆయన మొదలయ్యారు,
అక్కడ మొదలయ్యారు ఓట్లు ఒక 40,000 దాకా ఉంటాయంటారు. వాళ్ళందరూ కూడా తమిళ్ మాట్లాడేవాళ్ళు, అది నగిరెంటనే తమిళ్ బార్డరు. సో ఇతను కూడా చెంగల్పట్టు సంబంధించిన వ్యక్తి, ఈయన కూడా మొదలయ్యారు. సో అందువల్ల ఈ మొదలయ్యతో ఆయన ఐడెంటిఫై కావడం, రెండోది ఆయన వాళ్ళకి అందుబాటులో ఉండి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు పరిష్కరించడం, ఇవన్నీ చేసేవాడు కాబట్టి ఆ ఓట్లు ఈమెకు సాలిడ్గా పడుతున్నాయి. ఈసారి ఏంటంటే ఈమె రజనీకాంత్ను కూడా ఏదో నోడు దూస్తే ఏదో మాట్లాడడం, దానివల్ల కూడా తమిళలలో కూడా కొంత వ్యతిరేకత కొన్ని రావడం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో డబ్బులు అయితే బాగా పంచినారనే చెప్తున్నారు. మా ఊర్లో కనుక్కుంటే రోజా వాళ్ళు 2,000 ఓటుకి ఇచ్చారని చెప్తారు, ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారన్నట్లు. ఆయన కూడా 1,000 రూపాయలు తీసుకొని అటుపక్కే ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది నాకు కనిపించారు. అంటే క్లియర్గా ఏంటంటే 2,000 ఇస్తే కూడా వద్దని 1,000 రూపాయలు ఇస్తే తీసుకొని తెలుగుదేశం వాళ్ళకి వేశారు. దీనికి కారణం ఏమంటే రోజాకి వ్యతిరేకంగా వీళ్ళందరూ మారిపోవడం, లోకల్ లీడర్స్ అంతా, ఇది ప్రధాన కారణం. దీన్ని జగన్ కూడా పరిష్కరించలేక చేతులు ఎత్తేశాడు. రెండో వైపు ఏంటంటే పెద్దిరెడ్డితో కూడా ఈమె గొడవ పడడం అనేది జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా పెద్దిరెడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు జగన్. పెద్దిరెడ్డి కూడా అదేవిధంగా పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ జగన్ కోసం మొత్తం రాయల్సీమ ఇన్ఛార్జ్ తీసుకొని అన్ని చోట్ల పనిచేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఈమె ఆ రకంగా ఏం పార్టీకి ఏం పని చేసింది, ఈమె మాట్లాడుతుంది అంతే, నోరేసుకొని మాట్లాడుతుంది తప్ప పార్టీని నిర్మించడంలో, అక్కడ పార్టీని బలోపేతం చేయడంలో ఈమె రోల్ ఏం లేదు కదా. నువ్వు ఉన్న పార్టీని ఈమె వల్లే కదా ఇప్పుడు వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు, ఆ మేరకు జగన్కి నష్టమే కదా. సో ఉన్న వాళ్ళని నువ్వు నిలుపుకోవడానికి పంపించేసి నువ్వు పార్టీని ఏం బలోపేతం చేయకుండా నీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు జగన్? ఒకటే ఒక కారణం ఏంటంటే ఈమె ఒక మహిళ, తను ప్రత్యర్థుల మీద నోరేసుకొని గట్టిగా మాట్లాడగలదు, ఇలాంటి వాళ్ళు మనకు ఒకరిద్దరు అవసరం అని జగన్ ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తప్ప వేరే కారణం ఏమీ లేదు. ఆమె పార్టీని అభివృద్ధి చేసింది ఏం లేదు, ఆమె గెలుస్తుందని కాన్ఫిడెన్స్ లేదు, తర్వాత లోకల్ లీడర్లంతా ఆమె వల్ల బయటకు వెళ్ళిపోయారు, ఇటువంటి అనేక నెగిటివ్ పాయింట్స్ ఆమెకు ఎక్కువగా అనిపిస్తాయి. ఓకే. సో ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా వాళ్ళకి విపరీతమైన కరిష్మా ఉండి అక్కడ ఏదో ఒక గుడ్డి నమ్మకం మన బాలకృష్ణలాగా ఏదో ఉండాలి, అట్లా లేనప్పుడు ఏం చేయాలి? రోజా లాంటి వాళ్ళకి అవేమి ఉండవు, అంత కరిష్మా ఏమి ఉండదు ఆమెకి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రజలకు అందుబాటులో ఉండడం, అట్లాగే స్థానిక లీడర్లతో మంచిగా ఉండడం, వాళ్ళతో గొడవలు పడకుండా ఉండడం, వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఉండడం, ఇది అవసరం. అట్లాగే ఆ జిల్లాలో స్ట్రాంగ్ లీడర్ ఎవరు వాళ్ళని ఎనిమీ చేసుకోకుండా ఉండాలి. ఇవన్నీ ఆమె ఏవేవి చేయకూడదు అనే దానికి ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోయింది. సో ఈ కాంటెక్స్ట్లో ఆమె ఓడిపోతుంది అనేది ఖాయం అనేది అందరూ చెప్తున్నారు. మరి ఇది మనకి ఎట్లాగూ రేపు ఈవినింగ్కి కొంత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి దాంట్లో కూడా కొన్ని ఇక్కడ లోకల్గా చేసే సర్వేలు డీటెయిల్గా నియోజకవర్గం కూడా ఇస్తారు కాబట్టి రేపు ఈవినింగ్కి మనకి ఇంకా కూడా క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటివరకు నేను చూసిన సర్వేలన్నీ కూడా ఆమె ఓడిపోతుందని చెప్తున్నారు. 1-2 మాత్రం చాలా, నిన్న నాగన్న సర్వే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కీన్ చాలా టఫ్గా ఉంటుంది అనేది చెప్పారు. నాకు తెలిసి అక్కడ టఫ్ కాదు, ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆమె కూడా ఎన్నికలు అవగానే వైసీపీ వాళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేశారు, నేను ప్రతి ఊర్లో కూడా వాళ్ళు నాకు ఓట్లు వేయొద్దని చెప్పారు, తెలుగుదేశం కంటే వీళ్ళే నాకు నష్టం చేశారని వాపోయింది. అవును చేశారు, ఎందుకు చేశారు? నీ తప్పుల వల్ల కదా చేశారు, అది ఆలోచించాలి కదా. ఎప్పుడైనా సెల్ఫ్ క్రిటిసిజం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తికి, లేకపోతే కనీసం వేరే వాళ్ళు చెప్పినప్పుడైనా వినాలి. ఈ రెండు లేనప్పుడు ఏమవుతుందంటే మనకు ఎదురులేదు అనుకుంటా వెళ్తారు, డబ్బులు పెడితే పని అవుతుంది అనుకుంటారు. డబ్బులు పెడితే కూడా చాలాసార్లు పని అవ్వు. ఇప్పుడు ఆమె 2,000 ఇచ్చినా కూడా ఎవరు ఆమెకు ఓట్లు వేయలేదు కదా, 2,000 మాకొద్దు 1,000 రూపాయలు జాలని తీసుకొని వేసాడు అన్న వాళ్ళు నేనే చూశాను. అంటే క్లియర్గా ఏంటంటే ప్రతిసారి డబ్బులతోనే పనులు కావు, ఒక్కోసారి రెండు వైపులు కూడా డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసే పద్ధతి బాగా పెరిగింది. జనాలకు కూడా తెలివి మీరారు, సరే వద్దంటే వీళ్ళకి ఎక్కడ ఎనిమవుతామని రెండు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వేసే పరిస్థితి ఉంది. ఈమె అది కూడా లేదు, ఓపెన్గానే ఈమె రిజెక్ట్ చేశారు డబ్బులు ఇస్తే కూడా. సో ఏదేమైనా రోజా ఓడిపోతుందనేది అయితే ఎక్కువ చెప్తున్నారు. ఏదైనా మిరాకులు జరిగితే కానీ ఆమె గెలిచే పరిస్థితి అయితే కనిపించట్లేదు.